వ్యవహారం మీద, జరిగిన వ్యవహారం మీద మీ విశ్లేషణ ఏంటి, మీ మీ అబ్జర్వేషన్ ఏంటి బేసిక్గా? అంటే జరిగిన దాని గురించి 3 రోజుల ముందే వల్లభనేని వంశీ గారు చెప్పారు. చెప్పారు, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. 3 రోజుల ముందే గన్నవరం రప్పిస్తాను అని 3 రోజుల ముందే చెప్పాడు. గన్నవరం రప్పిస్తారని అదే అన్నాడు అని 3 రోజుల ముందు చెప్పాడు. సాధారణంగా అనుకోకుండా గొడవలు జరిగి కొట్టుకునే వాళ్ళకి పెద్ద ప్లాన్ ఉండదండి. కానీ ప్రొఫెషనల్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే ఎవరినన్నా టార్గెట్ చేస్తే అతన్ని రప్పించే ఇంకో పని చేస్తారు. నిన్న ఉదయం అంతా ఏం చేశారంటే దొంతు చిన్న అని ఒక తెలుగుదేశం బీసీ నాయకుడికి ఫోన్లు చేసి బూతులు తిట్టి బెదిరించి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే విధంగా నిన్నంతా చేశారు. ఆ పోలీస్ స్టేషన్ కేసు పెట్టే సమయానికి పట్టాబొచ్చాడు. అవును, ఆ తర్వాత మాయం చేశారు, మళ్ళీ ఇందాక కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్లో చాలాసేపు అడిగారు ఎవరు కొట్టింది, ఎవరు రాజకీయ నాయకుల. దీనికి కూడా ఆన్సర్ 4 రోజుల క్రితం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పాడు, ప్రైవేట్ సైన్యం. వాళ్ళు ఏది రహస్యంగా చేయట్లేదండి, చెప్పు చేస్తున్నారు. మగవాళ్ళు అనుకోవాలా, అంతే చెప్పి చేస్తున్నారంటే మగాడు అనుకోవాలి. ఇక 4 రోజుల క్రితం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి క్లియర్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక ప్రైవేట్ సైన్యం పనిచేస్తుంది అని. 3 రోజుల క్రితం గన్నవరం వంశీ గారు క్లియర్ గా చెప్పాడు, గన్నవరం రప్పిస్తాను చూడండి, రప్పించిన తర్వాత ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని. సరే, ఇంతవరకు జరిగిందండి. అయితే ఇందులో దీనికన్నా 4-5 రోజుల ముందు అనపర్తి సంఘటన జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు సంఘటన ఒకటి జరిగింది. మొత్తం బాధితులంతా వచ్చి గుంటూరులో శిబిరం ఏర్పాటు చేసి ఆ ఊరికి వెళ్ళటానికి కూడా భయపడితే అప్పుడు గుంటూరులోనే తెలుగుదేశం పార్టీ ఆ బాధితుల కోసం ఒక శిబిరం నిర్వహించింది, ఆత్మకూరు పోరాటం చేసింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టాడండి కొలికపూడి శ్రీనివాసం కూడా మాయం చేయాలంట. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ని క్లియర్గా అర్థం చేసుకున్నారు, మొదట్లోనే అర్థం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకొని కూడా, అంటే మీకు మాటకు అడ్డు వస్తున్నా నేను, ఇలాంటి సైకోలు ఉంటే కొలికపూడి శ్రీనివాసును మాయం చేయాలి, వెంకటరెడ్డిని మాయం చేయాలి, లేకపోతే ఇంకేమన్నా మాయం చేయాలి, అంటే ఇలాంటి సైకిక్లు ఇలాంటి వీళ్ళందరూ ఉంటే మనం ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాం, పోలీసుని తప్పుపడుతున్నాం. కానీ ఈ సన్నాసులు, ఈ వెధవులు, యాంటీ డెమోక్రాట్స్, మానవత్వం లేని ఇలాంటి ప్రజల్లో వీళ్ళు ఒక భాగం, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే ఇంకొక మనం ఎవరినైతే సమాజానికి నష్టం అని చెప్తున్నామో వాళ్ళకి సమాజంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అంటే 151 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతు ఇచ్చారు. సరే, ఇలా చేస్తాడని అయితే మాత్రం ఇవ్వలేదు. సరేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని మొదట్లోనే అర్థం చేసుకున్నారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకొని ఆయన మీద ఎలాంటి రాజకీయ పోరాటం చేయాలో లోతుగా విశ్లేషణ చేసి దానికి తగిన విధంగా నాయకుల్ని తయారు చేసుకోలేదని నా అభిప్రాయం. లేదు, ఆయన ఒక్కడే పోరాడుతున్నాడు, చెప్తున్నాడు బయటికి రండి పోరాడండి, బయటికి రండి పోరాడండి అని ఈ మధ్య కూడా ఒక జూమ్ మీటింగ్లో సీరియస్గా చెప్పినట్టు నేను విన్నాను. అయితే అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా బయటికి రాకుండా నాయకులు ఎవరైతే నాటకాలు ఆడుతున్నారో వాళ్ళని వదిలించుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి అయినా వాస్తవానికి మొన్న అనపర్తిలో పోలీసులు తప్పు చేశారు, ప్రభుత్వం తప్పు చేసింది, చంద్రబాబు నాయుడు గారు తనకున్న రాజకీయ అనుభవంతో దాన్ని తన వైపు తిప్పుకొని మొత్తం ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేశాడు. ఆ రోజు ప్రభుత్వం ఓడిపోయింది, ప్రతిపక్ష నాయకుడు గెలిచాడు. నిన్న కూడా గన్నవరంలో ఒక సంఘటన జరిగింది, రాత్రంతా మొత్తం గన్నవరం కృష్ణా జిల్లా నాయకులంతా వచ్చి
గన్నవరం పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటే పట్టాబి ఎక్కడున్నాడో రాత్రి చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు టైం పెట్టుకొని ఇదేదో ఆఫీస్ టైం లాగా ఇన్నింటికి వస్తాం ఇన్నింటి దాకా పనిచేస్తామంటే ఇది రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డితో పోరాడాల్సిన పార్టీ. ఇక్కడ 24 గంటలు సైన్యం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటేనే ఇంకో విషయం, మనం